బోర నర్సయ్యగౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మహాన్యూస్లో ఎంపీ కంటెస్టెంట్స్ అందరినీ పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా భువనగిరి నుంచి బీజేపీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు. మా ప్రేక్షకులకి భువనగిరి నుంచి పోటీ చేస్తున్న మీరు, మీ నియోజకవర్గ ప్రజలకి మా ద్వారా ఏం చేయబోతున్నారో చెప్తారా? నిజంగా చెప్పాలంటే మొదటగా మీ అందరికీ ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే భువనగిరి ప్రజలకు ఏం చేశాను, ఏం చేయబోతున్నాను, ఎందుకంటే నాకు ఒక ట్రాక్ రికార్డ్ కూడా ఉంది కాబట్టి. గతంలో 9,000 కోట్ల నిధులు భువనగిరి నియోజకవర్గానికి నవరత్నాలు తేవటం జరిగింది. అందులో అత్యంత అందరికీ ఉపయోగపడే ఎయిమ్స్ హాస్పిటల్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపోలో హాస్పిటల్ 225 ఏకర్స్లో ఉంది. నేను తెచ్చిన ఎయిమ్స్ హాస్పిటల్ 220 ఏకర్స్లో ఉంది. ఈరోజు రోజుకు 2,000 ఓపీ చూస్తున్నారు, తొందరలోనే అది 10,000 ఓపీకి పోతుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, సమాజానికి విద్యా వైద్యం రెండు కళ్ళు లాంటిది నేను బిలీవ్ చేస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటికి కేంద్రీయ విద్యాలయ భువనగిరికి తెచ్చాను. ఈరోజు విదేశాలకు చాలామంది పోతున్నారు, పాస్పోర్ట్ తీయటం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని మన భువనగిరిలోనే పాస్పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేశాను. హైదరాబాద్ నుంచి ఇప్పుడు భువనగిరికి వస్తున్నారు, రివర్స్ జర్నీ. అదేవిధంగా యాదాద్రికి MMTS శాంక్షన్ చేపించాను. అదేవిధంగా భువనగిరిలో గతిశక్తి అంటే రహదారులు అభివృద్ధికి పునాదులు, ఒక మన అమెరికన్ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. అది మీ వాజ్పేయి గారి దగ్గర నుంచి మొదలైంది. అది నేను నా టర్ములో 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు కేవలం భువనగిరి ప్రాంతం పార్లమెంట్లో వచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నేను భువనగిరి ప్రాంతం దండు బలకారపూర్లో తేవటానికి కీలక పాత్ర వహించాను. అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ జనగాంలో నా హయాంలో ఏర్పాటు చేశాను, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 100 పడకల హాస్పిటల్ ఈరోజు నెలకు 400 డెలివరీస్ అవుతుంది. అదేవిధంగా మూతబడ్డటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ పర్మిషన్ లేక రికగ్నిషన్ లేక పెండింగ్ ఉండి నా హయాంలో AICT పర్మిషన్ తెప్పించి పాలిటెక్నిక్ కాలేజ్ జనగామ కాన్స్టిట్యూన్సీ తెప్పించాను. రూసా నిధులతోనే ఒక డిగ్రీ కాలేజ్ కట్టించాను. కులవృత్తులు అగ్రికల్చర్ తర్వాత కులవృత్తులు 10 లక్షల మందికి తెలంగాణలో ఉపాధి కల్పిస్తుంది. వాటిని పరిశ్రమలుగా మార్చే క్రమంగా మోడీ గారి యొక్క విజన్ కూడా అదే. పెంబర్తి, మోత్కూరు హ్యాండ్లూమ్ క్లస్టర్, చిర్యాల అండ్ కొండమల్లపల్లి కేంద్ర స్ఫూర్తి పథకం కింద నిధులు తెచ్చాను. అదేవిధంగా వినూత్నంగా నర్సన్న బీమా, కుటుంబానికి బీమా. ఓ డాక్టర్కి నాకు తెలుసు, బీమా అనేది ప్రతి కుటుంబానికి కుటుంబ సభ్యులకు ఒక ధీమా ఇస్తుంది. 60 రూపాయలకు 5 లక్షల ప్రమాద బీమా అద్భుతంగా నేను ప్రవేశపెట్టడం జరిగింది. అదే కాకుండా ఇవి మేజర్ వర్క్స్. ఇక చిన్న చిన్నవి ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి పథకాలు అంటే 5 ఏళ్ల మీ ఎంపీ పీరియడ్లో మీరు తీసుకొచ్చారు ఈ పథకాలను తీసుకొచ్చారు, వెరీ గుడ్. ఈ పథకాలన్నిటికీ కేంద్ర సహకారంతో వచ్చినవే కదా? 99%. ఓకే. మీరు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ కేంద్రం నుంచి మాకు సరైన సహకారం లభించలేదు, సరైన సహకారం లభించకపోవటం వల్ల మేము ప్రగతి సాధించలేకపోయాము, సరైన సహకారం లభించుంటే ఇంకెంతో సాధించేవాళ్ళం అన్నారు. అప్పుడు మీరు టీఆర్ఎస్ ఎంపీ, ఇప్పుడు మీరు బీజేపీ ఎంపీ, ఎట్లా? నేను అదే కదా, ఆ కృతజ్ఞతతోనే బీజేపీకి వచ్చాను. ఈరోజు పార్టీ మారటం అనేది ఆ కృతజ్ఞత కృతజ్ఞత ఉంది. డెవలప్మెంట్ అనేది బీజేపీ ద్వారా అవుతుందని నమ్మిన వ్యక్తిగా, ఎందుకంటే నేను టీఆర్ఎస్ ఎంపీ అయినా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎయిమ్స్ లేదు. మా ముఖ్యమంత్రికి కూడా నమ్మకం లేకుండా అప్పటి మా ముఖ్యమంత్రి అయినా నేను పదే పదే విజ్ఞప్తి చేయడంతో మోడీ గారు, నడ్డా గారు, డాక్టర్ హర్షవర్ధన్ గారు మాతో ఉన్నటువంటి సన్నిహితం అదర్ పార్టీ ఎంపీగా ఎప్పుడు చూడలే. అదే కదా, అదేవిధంగా ఈ ఆరోపణ చేస్తున్నారు కదా. నిజంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా తెలంగాణలో 0 డెవలప్మెంట్,
తెలంగాణలో ఉన్న డెవలప్మెంట్ ఏంటండి? పెన్షన్ తప్పితే రైతు బంధు తప్పితే మిగతాది ఏం లేదు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇప్పుడు 936,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎగ్జాంపుల్ చెప్తా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడకముందు 2,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క 10 సంవత్సరాల్లో 5,000 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులు వచ్చాయి. యావరేజ్గా 1 కిలోమీటర్ జాతీయ రహదారికి 20-30 కోర్స్ అవుతుందండి. ఆ లెక్కన తీసుకున్నా కూడా దాదాపు 200,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది. ప్రతి గింజ కేవలం రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించడానికే 1,58,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి ఎకరాకు 18,000 ఎరువుల సబ్సిడీ ఇస్తుంది. దానికే మీరు చూస్తే ఏంటంటే 1,000 కోట్ల ఎకరాలు ఒక అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే సహకారం ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్ర ప్రభుత్వం మా ప్రభుత్వం ఉందా లేదా అని చూడకుండా మోడీ గారు రాష్ట్రాలు డెవలప్ అవుతుందని, దేశం డెవలప్ అవుతుందని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ధోరణితో చేయడం. అది మీ కేంద్ర రాష్ట్రాల మీద మీకున్న అభిప్రాయం, కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద మీకున్న అభిప్రాయం. మీ ప్రస్థానం డాక్టర్గా మొదలైంది, తెలంగాణ ఉద్యమం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చారు, ఎంపీగా గెలిచారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ? మీరు రెండు పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్ అనేది లైక్ వన్ మ్యాన్ షో కూడా అయినా పర్వాలేదు, వన్ డైరెక్షన్ షో. వన్ మ్యాన్ షో అయినా నో ప్రాబ్లం, వన్ డైరెక్షన్, యూనిడైరెక్షన్, అది ప్రధాన సమస్య. నేను చెప్పిందే వేదం, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనే దృక్పథంతో టీఆర్ఎస్లో కనీసం వినే అవకాశం లేదు. సమస్య ప్రజల సమస్యలు ప్రభుత్వానికి సొంత పార్టీ నాయకులు చెప్పినా కూడా వినే అవకాశం కూడా లేదు. సో మెంటలీ అంటే టీఆర్ఎస్లో ఉండాలంటే స్పైన్లెస్ అండ్ బ్రెయిన్లెస్ ఫెలో ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు? నేను దాదాపు నా రాజకీయ జీవితం అక్కడి నుంచి మొదలుపెట్టాను. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, పార్టీలో ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రి సార్ కనీసం వినే అవకాశం ఇవ్వండి, మీరు చేస్తారా లేదా మీ ఇష్టం. సో దాదాపు 8 సంవత్సరాలు అలా గడిపాను. సో నా రాజకీయ జీవితానికి అర్థం లేదు. అంటే ఒక బీఆర్ఎస్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ లేనండి, టీఆర్ఎస్ ఉన్నారు. టీఆర్ఎస్గా ఎంపీగా ఎన్నికైన తర్వాత అంటే అది చాలా దారుణమైన ఆరోపణ, బీఆర్ఎస్ అనేది, టీఆర్ఎస్ అనేది బ్రెయిన్లెస్ అండ్ స్పైన్లెస్ పీపులే ఉంటారు అన్నది. ఉంటారు లే, ఇలా ఉంటేనే అక్కడ సర్వైవ్ అవుతారు అంటుంది. సర్వైవ్ అవుతారన్నారు. ఏదైనా ఒకటి ఉండకూడదు. మీరు చదువుకున్నవారు, మీ ప్రాంతానికి ఎంత అభివృద్ధి చేశారు, ఈ అభివృద్ధికి మీ నాయకత్వం సపోర్ట్ చేయకుండానే ఈ అభివృద్ధి అంతా జరుగుతుంది? చాలా చేయలేదండి, ఇంకా చాలా చేసేవాళ్ళు. నేను ఎయిమ్స్ దాంట్లో మా నాయకత్వం నామమాత్రం. చాలా సందర్భాల్లో నేను హ్యూమిలియేట్ అయ్యాను, అవహేళన చేశారు. కొత్త పిచ్చగాడు పని లేదు, ఈ డాక్టర్ సాబ్కు ఊరికే ఎయిమ్స్ అంటాడు అది అంటాడు అని అవహేళన పడ్డారు. దీనికి ఎంఎంటీఎస్ తీసుకొస్తే రాష్ట్ర షేర్ 1 రూపాయి ఇవ్వలే, అది అలానే మూలన పడ్డది. బీజేపీకి వచ్చాక మోడీ గారిని విజ్ఞప్తి చేసి మా కిషన్ రెడ్డి గారు ద్వారా 940 కోట్లు కేంద్రమే భరించేటట్టు చేశారు. సి నాకు కేసీఆర్ అంటే అత్యంత గౌరవం వ్యక్తిగా, బట్ ఆయన పాలసీస్ ఐ డిఫర్. బుర్నర్సేగౌడ్ ఈజ్ నాట్ ఏ ఫర్ సేక్ ఆఫ్ వన్ పోస్ట్ ఏదో ఆయన ఇస్తాడు కదా అని అన్ని ముడుచుకొని కూర్చొని. అదే మీరు లాస్ట్ మినిట్లో జాయిన్ అయిన కేటగిరీలో లేరు అంతటికు. ఓకే, మీరు 2 సంవత్సరాల ముందే జాయిన్ అయ్యారు. లాస్ట్ మినిట్ పవర్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. పవర్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. పవర్ నేను పవర్ లేకుండా ఉంటే డెఫినెట్లీ పార్టీ వీడకపోయేవారు. పవర్ లేకుండా ఉంటే కష్టాలు ఉంటే పార్టీ అమ్మటే ఉండేవారు. వాళ్ళు ఎవరెస్ట్ శిఖరంలో ఉన్నారు, అహంకారంతో ఉన్నారు. బోరనర్సేగౌడ లాంటివాడు, కరివేపు లాంటివి కూడా కాదు. అందువరకు మీరు మీ ప్రాంతానికి తీసుకొచ్చిన అభివృద్ధి చూసిన తర్వాత కూడా అదే అభిప్రాయం ఉన్నారా? అంటే ఇంత విలువైన వ్యక్తిని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? సి ఒకటేంటంటే విన్నర్స్ కర్స్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, జబ్బు. అంటే ఒకదాన్ని జయించినాక ఒక శాపం కలుగుద్ది అన్నమాట.
నేను ఏది పట్టుకున్నా బంగారం అవుతుందని శాపం ఉంటుంది. ఆ శాపం అనేది కొందరు కొందరికి తలుగుతుంది. అందులో మా మాజీ ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారికి బాగా తలిగింది. ఇక దాంతో ఆయన వినే ప్రసక్తి లేదు, వినే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఉండటం, బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా. ఈరోజు వారు ఓడిపోవటానికి అంటే ప్రజల్లో వ్యతిరేకం రావడానికి బూర్నసేగౌడ్ లాంటి వాడు ఒక విషయం చెప్తే, నేను ఒక కాంట్రాక్టర్ని కాదు, వ్యక్తిగతంగా ఈ అవసరాల కొరకు రాజకీయ పార్టీలో లేను, ఒక టాప్ డాక్టర్ని, రాజకీయాలు వద్దనుకుంటే సంపాదన కావాలనుకుంటే ఈరోజు పోయి హాస్పిటల్లో కూర్చున్నా జరిగిపోతుంది, నాకు సంపాదన విరివిగా వస్తుంది. బట్ ఏదో పిచ్చి తెలంగాణ బాగుపడాలి, అట్టడుగు వర్గాలు బాగుపడాలి, మనం సంపాదిస్తే ఏం పోయేది ఉంది, అదే కారు, అదే ఇల్లు, అదే ఫుడ్ కదా అనే దృక్పథంతో పనిచేసే వ్యక్తిని చెబట్టి అక్కడ ఎక్కువ రోజులు కొన్నిసార్లుగా పోయాను. ఈరోజు దాని ప్రతిఫలమే కేసీఆర్ గారు అనుభవిస్తున్నారు. ఇప్పుడు విన్నర్స్ కర్స్ అన్నారు మీరు, ఆ విన్నర్స్ కర్స్ అన్నది మొట్టమొదటిసారి మీరు ఎంపీగా గెలిచిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారి మీద, రెండుసారి మళ్ళా వెంకటరెడ్డి గారి మీద పోటీ చేసిన తర్వాత విన్నర్స్ కర్స్ మిమ్మల్ని కూడా వెంటాడిందా? లేదు. అంటే నాదేంటంటే నేను ఓడిపోవటం అంటే బై ఫ్లూక్, అంటే బై గెలిచినప్పుడు 50,000, ఓడినప్పుడు 5,000 వచ్చి గెలిచినప్పుడు కూడా 100,000 మెజార్టీ ఉండండి. అప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అది గెలిచిన చెప్పటి తెలియలేదు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కు ఆటో గుర్తుంటే 45,000 పడ్డాయి. అంటే మా శ్రేణి ఎట్లా వెంటాడుతుందంటే, మన ఒక బుల్డోజర్ గుర్తుకు 29,000 పడ్డాయి. అంటే అది కూడా ఒక కారణం. బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, రాజకీయాల్లో నీ ప్రతిభ నీ యొక్క ఫలితనమే కాదు, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ విన్నింగ్ కర్స్ గురించి చెప్పండి. విన్నింగ్ కర్స్ ఏంటంటే, నాకు విన్నింగ్ కర్స్ అప్లై కాదు. నేను ఏ పని చేసినా కూడా నిబద్ధత చేయాలి అనే వ్యక్తి. సాధారణంగా ఎంపీ ఏంటంటే ఎమ్మెల్యే ప్రభావితం చేస్తారు ఎన్నికలు, ఎమ్మెల్యేలు ప్రభావితం చేస్తారు ఎంపీ, ఎందుకంటే 7 నియోజకవర్గాలు ఉంటాయి. సో ఆ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ ఎన్నికని ప్రభావితం చేస్తారు చేస్తారు. సో దురదృష్టవశాత్తు నా ఎన్నికలు ఏమైందంటే సపరేట్ ఎన్నికలు వచ్చాయి. వారందరికీ నేనంటే కొంత జలసి, బోర్నసగౌడు అసలు జనరల్ దృక్పథం ఏంటంటే ఎంపీ అంటోడు కనిపించద్దు, ప్రజల్లో తిరగద్దు, మేము చెప్తే రావాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి, అది మెజారిటీ ఆఫ్ ద ఇది పార్టీలో ఒపీనియన్. అండ్ బూర్నర్సేగౌడ్ బ్లడ్లో అట్లాంటి అలవాటు లేదు కాబట్టి అది ఒక రకంగా జరిగింది. బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకసారి ఓడిపోవడం కూడా అవసరం అండి. ఫెయిల్యూర్ ఇస్ ద సక్సెస్ స్టోన్ ఆఫ్ లేదు నాట్ సక్సెస్ స్టోన్ యూ నో హూ ఇస్ రియల్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ ఓకే బై పీపుల్ గురించి తెలిసి వచ్చింది రియల్ అండ్ వాట్ ఆర్ ద మనం పని చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా చెప్పుకోవడం కూడా అవసరం. మన డప్పు మనం కొట్టుకోవాలి. ఇక రాజకీయాలకు ఏమో మనం చేస్తున్నాం కదా ప్రజలు చూస్తారులే అని అనుకుంటే సరిపోదు. ఇట్లాంటి కొంత అనుభవం అదే అనుభవం వచ్చింది. ఇప్పుడు ఒక గెలుపుతో ఒక ఓటమితో కొంత అనుభవాన్ని సంపాదించారు. ఇందాక మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చినవారు, 1 ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వచ్చినవారు. ఈ 6 కాదని మీకు వచ్చిన పర్సంటేజ్ ఇఫ్ ఐఎమ్ రైట్ 5.8% బీజేపీకి వచ్చిన పర్సంటేజ్, దీన్ని ఒకేసారి విన్నింగ్ పర్సంటేజ్గా ఎంతమంది ఎమ్మెల్యేలని కాదని ఎలా? ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలు కాదు కదా, దట్స్ ఆ డిఫరెన్స్. ఇప్పుడు అదే కదా, కష్టకాలంలో గెలవటమే మన యొక్క కెపాసిటీ తెలుస్తుంది కదా. అసెంబ్లీ ఎన్నికలు డిఫరెంట్, పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఎట్లా డిఫరెంట్? సేమ్ ఓటరు బీజేపీ మీరు కూడా ఉన్నారు అప్పుడు, ఏది ఆ సింబల్ మీ సింబల్ కూడా ఉంది, మీ సింబల్కి అప్పుడు ఓటు వేయని వ్యక్తి ఇప్పుడు ఎలా వేస్తాడు? అదే కదా ఎగ్జాంపుల్, యు సీ ద రిజల్ట్ నౌ, వై పీపుల్ ఆర్ ఆఫ్టర్ ఇన్ ద బీజేపీ నౌ, టికెట్ కొరకు ఎందుకు ఆరాటపడుతున్నారు? సినిమా బాగా నడుస్తుందే కదా, నడుస్తుందని నమ్మకం ఉంటుందే కదా, డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేది. అందుకొరకు ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏంటంటే, మోడీ 3వ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్ష పార్టీలకు అతీతంగా ఉంది. 1 పాయింట్, దట్ ఈస్ మెయిన్ ఫ్యాక్టర్. బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుందని ఉంది. థర్డ్ ఏంటంటే, టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. 4, కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిన గ్యారంటీలు ఉందో అది అమలుగా అలవిగానే హామీలు, బడ్జెట్ లేదు,
ఉన్ననారికే బంధిస్తే ఉన్ననారికే ఊడినట్టు ఉన్న రైతు బంధుకే భరోసా లేదు. ఇక కొత్తగా నువ్వు రైతు భరోసా ఒక ప్రభుత్వం కొన్ని వచ్చి కొన్ని రోజులు అవ్వకముందే డిసిషన్ పాస్ చేయడం అన్నది న్యాయమా? నేను ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతుంది, నా హామీలు కాదు కదా. వచ్చిన 100 రోజుల్నే చేస్తాము, వచ్చిన 4 రోజుల్నే చేస్తాము అని మా నేను ఇవ్వలే కదా హామీ, కాంగ్రెస్ ఇచ్చింది. ఫస్ట్ వాక్యం నువ్వే ఇచ్చావు కదా, ప్రతి మహిళకు 18 సంవత్సరాలకు ఇచ్చిన ప్రతి మహిళకు 2500 ఇస్తామని నువ్వు ఇచ్చావు, నేను ఇవ్వాలి. ఫర్గెట్ అబౌట్ దట్. సరే మీరు అన్నదే లెటెస్ట్ అగ్రి. ఇప్పుడు ఏదో వచ్చిన 1 మంత్లు అల్లే కదా, 100 డేస్ దాటాక మా నోరు ఇప్పుతున్నాం. రైతు బంధు ఎగ్జాంపుల్ తీసుకుందాం, అది ఎగ్జిస్టింగ్ పథకమే కదా, ఎగ్జిస్టింగ్ పథకమే కదా. అంటే గతంలో మీరు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మాకు ఒక డొల్ల ఇచ్చారు, దాని నుంచి మేము మళ్ళీ కోలుకొని ఇదంతా నింపుకొని మళ్ళీ మీ దగ్గర రావాలంటే కొంచెం కష్టం అవుద్ది, ఈ విధమైన పరిస్థితి మేము ఉందని అనుకోలేదు, అందుకని ఈ ప్రామిస్లోనే కొంచెం జాప్యం అవుతుంది అనేటువంటి వాళ్ళ ఎక్స్క్యూజ్ని మీరు ఎట్లా పరిగణిస్తారు? అంటే కుట్రపూరితమైనటువంటి ప్రకటన, ఎందుకంటే డొల్లతనం ఉందని మనందరికీ తెలుసు, మనమేం చిన్నపిల్లలు కాదు కదా. తెలంగాణలో చిన్నవాడికి కూడా రాష్ట్రం అప్పుల కుప్పగా ఉంది, బడ్జెట్ లేదు, అన్నీ అమ్ముతున్నారు, ఆఖరికి ట్రిబుల్ఆర్ డబుల్ ఓఆర్ఆర్ కూడా అమ్మి డబ్బులు రైతు బంధుకి ఇస్తున్నారు అనే అంశం మనకు తెలుసు కదా. ఇట్స్ నాట్ ఏ సుసంపన్నమైన రాష్ట్రము హైదరాబాద్ మీ కంప్లీట్. ఈరోజు కేసీఆర్ గారు తెలివితో 1,000 కోట్లు రైతు బంధు కొరకు బిఫోర్ ఎలక్షన్ పెట్టారు. దురదృష్టవశాత్తు ఆయనకు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆక్షన్తో 7,000 కోట్లు ఉన్నారు, ఇచ్చారు, పెట్టారు ట్రెజరీలో. మరి డబ్బులు ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, డబ్బులు అయితే కేసీఆర్ గారు పెట్టిపోయారు కదా. నీ రైతు భరోసా దేవుడెరుగు, 15,000 కూలీ రైతులకు, కూలీలకు 12,000, రైతు కౌలు రైతుకు 15,000, ఇవన్నీ దేవుడెరుగు. ఈ 7,000 కోట్లు యథావిధంగా ఇస్తే యథావిధంగా రైతు బంధు అమలయ్యేది కదా. అందులో 7,000 కోట్లలో 5,000 కోట్లు ముగ్గురు కాంట్రాక్టర్లకు నువ్వు పంచినావు కదా. ముగ్గురు కాంట్రాక్టర్లకు ఎవరైతే మీ యొక్క కాంగ్రెస్ ఢిల్లీ టీము ఇచ్చిన స్లిప్కు ముగ్గురు కాంట్రాక్టర్లకు నువ్వు పంచినావు కదా, అది నీ రాజకీయ కుట్రతనం కాదా? అంటే ప్రజలకు వెళ్ళవలసిన డబ్బు వాళ్ళు పంచుకున్నారు, ఆరోపణ కాదు వాస్తవం కదా. నేను చెప్పేది శివరామ్ గారు, 7,000 కోట్లు వచ్చింది వాస్తవం, అది ఓరార్ అమ్మింది వాస్తవం, ఆ డబ్బులు ట్రెజర్లో పెట్టింది వాస్తవం, అది ఎంత ఓపెన్ సీక్రెట్, ఐఎమ్ నాట్ టెలింగ్. ఈ కాంట్రాక్టర్లకు అది కూడా తెలంగాణకి ఒక్కటి పైస ఇవ్వలే, 50 కోట్లు, 70 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు వచ్చే మా చాలామంది స్మాల్ మీడియం కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక్క న్యాయ పైస ఇవ్వలేదు. మీరు అడగండి, ఆ డబ్బులు ఏకంగా ఆల్మోస్ట్ 4,000 to 5,000 crores 3 మెంబర్స్కి పంచారండి. ఏంట దాని ఇంటెన్షన్? ఏంటి ఇంటెన్షన్? ఏంది కమిషన్? ఇప్పుడు అంటే గత ప్రభుత్వం చేసిన తప్పు వీళ్ళు కొనసాగిస్తున్నారా? వీళ్ళు దాన్ని ఇంప్రవైజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకంటే వీళ్ళు బ్యాడ్ అంటారా? ఇంప్రవైజ్ చేస్తున్నారు అంటున్నా. మీరు బ్యాడ్ అనుకోండి, గుడ్ అనుకోండి, కరప్షన్లో దాన్ని మీరు మంచి అనుకోండి, చెడు అనుకోండి. నేను 2 విషయాలు అడుగుతాను, ఇది డబ్బులతో ముడిపడి ఉంది. ఓకే, 2 ఉచిత బస్సులు పెట్టాం, మరి ఇంతవరకు 1 రూపాయి ఆర్టీసీకి ఇచ్చినవా? సంస్థ ఈరోజు వాళ్ళు పెట్టిన పెట్టుబడి నుంచి జీతాలు ఇస్తున్నారు సొసైటీ నుంచి, దాన్ని ఎలా చూస్తారు? మీరు ఆలోచించండి. నేను చెప్పేది డబ్బులు లేకుండా పథకాలు ఉన్నాయి కదా. ఓకే, మీరు చెప్పింది డబ్బులతో పడిపోయింది, ఈ ఖాళీ బిందెలు ఉన్నాయని నువ్వు చెప్పినావు. నేనేమన్నా బోర్నర్సగాడు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి ఎంపీలుగా, మీరు లంక బిందెలు తెస్తామని నేను చెప్పిన, సింపుల్ కదా. రాష్ట్రం నువ్వు నడిపించుకో, లంక బిందెలు బోర్నర్సే కాబట్టి మా మోడీ దగ్గర మీరు ప్రామిస్ చేస్తున్నారా మమ్మల్ని ఎన్నుకుంటే మేము లంక బిందెలు ఓపెన్గా చెప్పిన, సింపుల్. సరే, ఎన్నికల వరకు రాజకీయం, ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రగతి ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది లంకల బిందెలు ఎందుకు తేలేదంటే. ఖచ్చితంగా, అరే మీ గవర్నమెంట్ లేనప్పుడే, ఎంపీలు లేనప్పుడే, ఒక ఎంపీ ఉన్నప్పుడే తెచ్చినాం కదా. ట్రిబుల్ఆర్కు 2 అంశాలు చెప్తా, డబ్బులు లేకుండా కూడా అమలు చేసేది హామీలు ఉన్నాయి కదా. ఎల్ఆర్ఎస్ మీకు తెలుసు కదా, 25 లక్షల మంది అప్లై చేస్తున్నారు, అప్లై చేసుకుందాం. గత ప్రభుత్వం కర్కశంగా
వీళ్ళందరూ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ మిడిల్ క్లాస్. ఎప్పుడో కొన్న ప్లాట్లకు రివర్స్గా నువ్వు ఎల్ఆర్ఎస్ పెట్టావు 20-25 వేల కోట్లు దండు కొట్టారు. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడు గగ్గోలు పెట్టి మేము ఒక్క న్యాయ పైసా కట్టొద్దు, మా ప్రభుత్వం వస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా రెగ్యులరైజ్ చేస్తాము అని హామీ ఇచ్చారు. ఇదే మరి మొక్కు పిండి మీరు కట్టండి 13%, అది కుట్రపూరితం కాదా? మీరు చెప్పండి, డబ్బుల సంగతి పక్క పెడదు. రెండోది, ఈ రాష్ట్రంలో దాదాపు 22 లక్షల ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టో అంశం కదా నేను చెప్పేది. మేము వచ్చినాక ప్రతి ఒక్కరికి భూ యజమాన హక్కు కల్పిస్తాము అని ప్రామిస్ చేశారు. అది ఇవ్వచ్చు కదా? అంటే ఇప్పుడు అది దండుకోవాలి. అంటే ఒక ప్రభుత్వం చేయగలిగి ఉండి, చేయగలిగిన స్థితిలో ఉండి చేయలేకపోవటానికి ఒక ప్రధానమైన కారణం ఉండాలి. ఒక కరప్షన్ అవసరం లేదుగా. కరప్షన్ కాదు, కరప్ట్ మైండ్ సెట్. మనీ కరప్షన్ కాదు, కరప్ట్ మైండ్ సెట్ అంటున్నా. నేను ఎల్ఆర్ఎస్ ఎందుకు చెప్తున్నా అంటే అది డబ్బులతో సంబంధించింది కాదు కదా. ఓ సింపుల్ 1 రూపాయి జీవో చాలు. ప్రభుత్వం మ్యాండేట్ ఇచ్చిందండి నర్సయ్యగౌడ్ గారు, ప్రభుత్వం మ్యాండేట్ ఇచ్చింది, ఎన్నుకుంది, మీరు పరిపాలించండి అంది. ఇదే మాత్రం చిన్న చిన్న విషయ పరిజ్ఞానం లేకుండా ఉంటుందంటారా? అదే కదా, అదే కుట్ర అంటున్నా. ఎందుకు చేయాల్సి వచ్చింది? అదే కుట్ర కదా. ఎందుకు చేయాలి? ప్లెయిన్ మేమేం బిలీవ్ చేస్తాం బీజేపీలో, చెప్పింది చెయ్యి, చేసేదే చెప్పు. ఇది కుట్ర, ఇది ఒక చీటింగే కదా. ఒక్క మనిషిని చీట్ చేస్తేనే 400 ఐపీసీ సెక్షన్ 420 అవుతుంది. మరి 4 కోట్ల మంది చీట్ చేస్తే ఏం కేసు పెట్టాలి చెప్పండి? అంటే ఒక ప్రభుత్వం ఇచ్చి మాకు మ్యాండేట్ ఇచ్చి మీరు పరిపాలించిన మమ్మల్ని అన్న తర్వాత ఈ విధంగా, మ్యాండేట్ ఈజ్ సబ్జెక్ట్ టు యువర్ మేనిఫెస్టో, కరెక్ట్, ఈ విధంగా చేయడం ద్వారా ఏం సాధిస్తారు? సాధించేది ఏముంది? వచ్చినాక దండుకుందాము. అంటే అదొకటేనా ప్రధాన ఉద్దేశం? ప్రధాన ఉద్దేశం నేను మీకు సింపుల్ చెప్పిన కదా, 7 వేల కోట్లలో మీరు 5 వేల కోట్లు అర్జెంటుగా కాంట్రాక్టర్లు ముగ్గురికి ఇవ్వాల్సిన అవసరం ఏంది? అదే రైతు మంది పైసలు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికీ 2 ఎకరాలు 3 ఎకరాలకే ఇచ్చాను కదా, ఇది ఏసంగి అయిపోతుంది కదా. మీ ఆర్గ్యుమెంట్ మీరు పక్కడబందీకి వినిపించారు. మరలా ఎలక్షన్ దగ్గరికి వస్తే అనుకుంటే 5% ఓటు మీకు పడింది. ఇంద్రసేనారెడ్డి గారు లీడర్ అంటే ఆ స్టేజ్లో లీడర్ పోటీ చేసినటువంటి మీ నియోజకవర్గంలో హైయెస్ట్ వచ్చింది 15%. ప్లస్ 15% వచ్చింది. ఇప్పుడు బోర నర్సయ్య గౌడ్ గారు మోడీ గారు నమ్మి వెళ్తున్నారా, తన చేసిన పనిని నమ్మి వెళ్తున్నారా? బోత్ రెండు రెండు రెండు. అంటే ఇది సార్ ఒక అనాలిసిస్ చేద్దాం. మొట్టమొదటి గెలిచారు మీరు, కొంత వర్క్ చేశారు, రెండోసారి ఓడిపోయారు, ఇంత వర్క్ చేసి కూడా అప్పుడు ఎందుకు పనిచేయలేదు బోర్నాడు నరసయ్యగౌడ్ గారి యొక్క? నేను చెప్పేది కదా, ఎవరు డప్పాలు కొట్టుకోవచ్చు, విఫలం అవుతాం, కొన్ని సైంధవ శక్తులు అడ్డపడుతుంది. ప్లస్ అన్నీ ఇప్పుడు సప్త సముద్రాలు దాటి ఇంటర్గా మూర్లబడి చేసినట్టు ఒక సామెత ఉంది కదా, అంత దాటుకొని వస్తే ఎవడో ఇండిపెండెంట్ బుల్డోజర్ కొడుతూ వస్తే వాళ్ళకి 30,000 వచ్చాయి. ఓన్లీ సింబల్ కన్ఫ్యూషన్ కదా. మామూలుగా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కు 1,000, 1,200, 1,500 ఓట్లు వస్తాయి అందరికీ. ఇది 30,000 ఓట్లు అంటే ఓన్లీ సింబల్ కన్ఫ్యూజన్. అది కూడా నా దురదృష్టం. అప్పుడే కంప్లైంట్ చేసి ఉండాల్సిందే మీరు. అంటే ఆల్రెడీ అలర్ట్ చేశారు ఎలక్షన్ కమిషన్. అలర్ట్ చేసినాక మేము ఏం చేసినా కాదు, ఎందుకంటే దే ఆర్ అఫీషియల్లీ ఎలిజిబుల్ కదా, సిమిలర్గా ఉంది కాబట్టి అఫీషియల్లీ ఎలిజిబుల్ ఉంది. అంతకుముందు ఆటో కంప్లైంట్ చేస్తే తీశారు, మళ్ళీ బుల్డోజర్ వచ్చింది. నా దురదృష్టం ఏంటంటే నాది పైనుంచి 3వ నెంబరు, ఇది కింది నుంచి 3వ నెంబరు. అది ఇంట్రాస్పెక్షన్లో ఓకే అది జరిగిందండి. అంటే దీని ఏమంటున్నా, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డిస్కషన్ ఎందుకు. హౌ యు ఆర్ గోయింగ్ టు మేనేజ్ దాన్ని? మీరు ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని ఓడిపోయినా కూడా 23కు రిజల్ట్ వస్తే మే 25th నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నా ఇప్పటి వరకు. మీరు అది గమనించట్లు. ఈరోజు నేను ఎందుకు గెలుస్తున్నా అంటే నేను ఓడిపోయినా కూడా ప్రజాక్షేత్రాన్ని వదిలిపెట్టలే. కరోనా లాంటి టైంలో కూడా నేను హాస్పిటల్ చుట్టూ తిరిగాను. ఈరోజు కూడా రోజుకు 10 కాల్స్, హాస్పిటల్ అడ్మిషన్స్, ఏదో ట్రాన్స్ఫర్స్, ప్రాబ్లమ్స్, ఏ పార్టీ బిలీవింగ్ ఇన్ ద ఫిలాసఫీ దట్ లీడర్ వితౌట్ టైటిల్ అనేది మీరు జీర్ణించుకున్నారు. నేను ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పీపుల్, అదేమో మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ఐఎమ్ ఎంపీ ఐదర్ వే. ఇప్పుడు మెంబర్ ఆఫ్ పీపుల్గా ఉన్నారు, రేపు ఎలక్ట్ అయిన దాకా అంతే. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇంకొకటి, ప్రజలతో మీరు అంత దగ్గరకు వెళ్ళారు, ప్రజల మధ్య మమైకమే ఉన్నారు. ఒక డాక్టర్గా మీరు మనం కొన్ని చూస్తున్నాం, కొన్ని కంట్రీస్లో చూస్తున్నాం, ఇది మీరే చెప్పగలరు, ఇంకెవరు చెప్పలేరు. నేను వచ్చేటప్పుడు అడుగుదాం అనుకున్నాను బిరసని, అంటే ఉచిత వైద్యం
అందిస్తే అంటే ఎక్కువగా జనాల్ని పీడిస్తుంది రెండే సమస్యలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇక్కడే ఖర్చు అవుతుంది. ఈ రెండు ఇచ్చి మిగతా ఉచితాలను ఆపేస్తే జనజీవనం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుద్ది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎగ్జాక్ట్లీ నేను రాజకీయాలు ఉన్నది ఈ పర్పస్ వరకే. మై ఎయిమ్ ఫర్ తెలంగాణ మూమెంట్ లిబరేట్ తెలంగాణ టు ఇంట్రడ్యూస్ బెస్ట్ పాసిబుల్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. సరే ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి ఇండియా మొత్తం చేయాలని, అందుకొరకే కదా నాలుగేళ్ళు కష్టపడి ఏం తెచ్చింది. ఎందుకు చేయలేకపోతున్నారు గవర్నమెంట్లో ఈ ఉచిత వైద్యం అని చెప్పి? అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే, దేర్ ఆర్ టూ థింగ్స్, మల్టిపుల్ వేస్గా చేయొచ్చు. నేను ఈ అంశం పెద్ద బ్లూ ప్రింట్ తీసుకుపోయి మా ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రికి ఇస్తే ఆయన అసహనంతో తీసి పడేశాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాదు, ఇచ్చే ఐడియాస్కు వ్యాల్యూ ఇవ్వలేదు, ప్రజల కష్టాలు వినలేదండి. సరే గతం గత గతం ఈరోజు చేయొచ్చు, ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇప్పుడు నేను మా పార్టీలో కూడా అంతర్గతంగా ఇక్కడ ఏంటంటే, మేము ఏం చేసినా కూడా అంతర్గతంగా మేము ఆ ఫెసిలిటీ ఉంటుంది. నా ఐడియాస్ మోడీ గారి దగ్గర కూడా నేను పెట్టుకోవచ్చు 3 times అండి. నా ఫిలాసఫీ ఏంటంటే, నాణ్యమైన ఉచిత విద్య ప్రభుత్వ వైద్యం అందించగలిగితే, నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించగలిగితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉచితాలంటే అవసరం లేదు. నెంబర్ 1 point అవసరం. నా ఉద్దేశంలో ఒక చట్టం కూడా తెస్తే మంచిగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే, చేయొచ్చు మల్టిపుల్ వేస్, సింగిల్ షాట్ ఉండదు. క్లుప్తంగా చెప్తాను, మనము ఫ్రీ ఫర్ పూర్ అంటే ఎకనామికల్లీ పూర్, టోటలీ పూర్, అఫోర్డబుల్ ఫర్ మిడిల్ క్లాస్, రిచ్ కంటే సరే దే కెన్ అఫోర్డ్. ఈ రెండు పద్ధతులు వాడచ్చు. నీకు ఎగ్జాంపుల్ చెప్తా, మన సొసైటీలో మిడిల్ క్లాస్ 30-40% ఉన్నారుగా. ఇప్పుడు అందరు పూరేస్ట్ ఆఫ్ పూర్ ఎవరు లేడు కదా, అదైతే వాస్తవం కదా మన తెలంగాణలో అయితే. ఈరోజు మనము కంపల్సరీ ఇన్సూరెన్స్ చేసి బడ్జెట్ హాస్పిటల్స్ ప్రపోజల్ నేను పెట్టాను. పూర్కు ఒక కేటగిరీ బడ్జెట్, బయట 10 lakhs అయ్యేది మనం 5 lakhs ఒక 1 lakh rupees చేయగలిగితే దే కెన్ అఫర్డ్. దానికి ఒక ఇన్సూరెన్స్ సిస్టమ్ కంపల్సరీ. ఇతర దేశాలు మీకు తెలుసో లేదో, ఎవడైనా ఆల్మోస్ట్ 10-15% ఆఫ్ యువర్ ఇన్కమ్ గోస్ టు ద మెడికల్ కేర్. మన దగ్గర అది లేదు. ఎవరైనా ఈవెన్ ఏ లేబర్ ఆల్సో ఈ హాస్ టు బై కంట్రిబ్యూట్ టు యువర్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్. మెడికల్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ విల్ ఫ్రీ. ఫర్ ఇంగ్లాండ్, థాయిలాండ్లో బెస్ట్ సిస్టమ్ ఉంది, స్టడీ చేశాను. టోటల్ పూరెస్ట్ ఆఫ్ పూర్కు టోటల్ ఫ్రీ. అండ్ వీ హ్యావ్ ఎ ట్రస్ట్ అండ్ కార్పొరేట్ హాస్పిటల్, సిఎస్ఆర్ ఫండింగ్ ఉంది. నేను చెప్పాను ఇవన్నీ సిఆర్ఎస్ఆర్ ఫండింగ్ దానికి పిచ్చి దానికి దీనికి పెట్టేది ఎందుకు? వీ విల్ ఛానలైజ్ ఓన్లీ 1, ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ సిఎస్ఆర్ అండ్ ట్రస్ట్ హాస్పిటల్స్ వేర్ వీ గివ్ ఎ ల్యాండ్. ట్రస్ట్ హాస్పిటల్స్ మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, కొద్దిగా మైలేజ్ ఇచ్చేసి మన విదేశాల్లో ఇన్కమ్ ఏటీసీలోకి తీసుకెళ్ళి, అరే భయ్ నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, తీసుకుపోయి మంచి హాస్పిటల్ పెట్టు మినిమం ఛార్జెస్తో వాళ్ళ సర్వీస్ చేసి. ఈ 3 categories మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కొన్ని విరివిరిగా ఉన్నాయి. కంపల్సరీ అయితే మినిమం రేటు మెడికల్ హాస్పిటల్ ఈజ్ ప్రయారిటీ, మెడికల్ కాలేజ్ ముందని ఈ 4 systems పెడితే మాకు ఉన్నది జనాభా ఎంతండి? 80 lakhs మా కుటుంబాలే కదా, 100% చేయొచ్చు. అంటే మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ రికార్డు చూస్తే 50 times మీరు పార్లమెంట్లో అనేక విషయాల మీద ప్రస్తావించారు. ఈ విషయం ప్రస్తావించారా, ఉచితంగా వైద్యం అందించవచ్చు అనేది? దాని కొరకే కదా ఎయిమ్స్ కొరకు అట్లా ఆడేది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, వైద్యం నేను చెప్పాను పార్లమెంట్లో, దేర్ ఆర్ 70 MPs ఇన్ దిస్ పార్లమెంట్ హు ఆర్ ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఓనర్స్. హౌ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ పాలసీ విచ్ ఈస్ యాక్సెప్టబుల్ టు దెమ్? మేబీ దే ఆర్ అబ్స్ట్రక్టింగ్ ఇట్. ఉంటుంది కదా మీరు అంటే, మీరు ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ మెడికల్ మాఫియా అనేది ఉంటుందా? అరే నేను అదే ఓపెన్గా మాట్లాడినా మోడీ గారు సార్, అవినీతిని అంతం చేసుడు దేవుడేరు, కానీ అవినీతి ఎక్కడైతే పుడుతుందో దాన్నైనా మీరు సర్చ్ చేయండి. సింపుల్, మెడికల్ కాలేజీ ఎంత క్యాపిటేషన్ ఫీజో మీకు తెలుసు నాకు తెలుసు. సింపుల్ కౌన్సిలింగ్ బై ద గవర్నమెంట్ ఓన్లీ ఆన్ ద మెరిట్ బేసిస్ డన్. వై డూ నీడ్ ఏ మేనేజ్మెంట్ కోటా? యు ఫిక్స్డ్ మోర్ ఫీజ్,
వన్ జీవో చనిపోయి కదా. వైడ్యూ మేనేజ్మెంట్ కొట్టి ఓకే, కాలేజ్ మేనేజ్మెంట్కి అవసరమైనటువంటి ఫీజు కొరకు ఫీజు ట్రాన్స్పరెంట్గా పెట్టు. నీకు అదే మంది కదా పాలిటిక్స్ ప్లే చేయది, వాళ్లే కదా మళ్ళా యూనివర్సిటీస్ క్రియేట్ చేసుకునేది. ఈరోజు మీకు తెలుసా, ఓన్లీ మెడికల్ ఇన్ తెలంగాణ బిజినెస్ ఈస్ 35,000 కోర్స్. మీరు చేయగలిగిన పని అది ఏంటంటే ఎంపీగా, ఎంపీగా నేను చేయలేదండి. రేపు పొద్దున మీరు డిసిషన్ మేకర్, నేను ఎంపీ పార్లమెంట్ మెంబర్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీకు ఒక జాతీయ పార్టీ మీకు సపోర్ట్ ఉంది, మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు ఘంటాపథంగా చెబుతున్నారు, 400 సీట్లు అంటున్నారు, ఒకటి రెండు కాదు. అందరి తరఫున మీరు విద్యార్థి దశ నుంచి మెడికల్ క్యాంప్లే పెట్టారా, పోరాడారా, ప్రజల కోసం అనేక విధాలుగా కృషి చేశారా, ఈ ఒక్క పని కానీ మీరు పార్లమెంట్లో చేస్తే, చేయించగలిగితే మీ పార్టీ చేత ఉచిత వైద్యం, మీరు అన్నట్టు 3 స్టేజెస్ చేయించగలిగితే బోర నర్సయ్య గౌడ్ గారు చరిత్రలో నిలిచిపోతారు. నేను నా ప్రయాస అదే, మోడీ గారికి ఆల్రెడీ మేము పార్టీ తరఫున ఇచ్చాము సార్, 3 పేజెస్ పెడదాము. టోటల్ ఫ్రీ అంటే అది వర్కౌట్ కాదు, లాజికల్గా ఉండాలిగా, ఎంత బడ్జెట్ అవుతుంది, స్టేట్ బడ్జెట్ మొత్తం మెడికల్ పెట్టలేము కదా. సో నేను ఆల్రెడీ బడ్జెట్ హాస్పిటల్స్, బడ్జెట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇవన్నీ ప్రపోజల్ పెట్టాను. డెఫినెట్లీ ఎంపీగా పోయినప్పుడు నేను ఇవన్నీ ఇంక ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో అన్నీ చేయాలన్నా కూడా ఐడియా ఇచ్చేటోడు కావాలి కదా, నాలాంటి వాడు ధైర్యంగా ఇస్తాడు. ధైర్యంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ధైర్యంగా నాకేం నాకు నాకు సింపుల్, నా విద్య నా ధైర్యం. వైద్య వృత్తిని మీరు కొన్ని సందర్భాల్లో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకుంటున్నాయని కూడా అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ లూటింగ్ అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని కట్టడి చేయడం ఎలా? ఈజీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో మీకు తెలియదు. అనేక సార్లు ముఖ్యమంత్రి గారికి SMS పెట్టాను, అప్పుడు కలిసే అవకాశం లేదు, మెసేజ్ పెట్టాను, వాట్సాప్ మెసేజ్ పెట్టాను, సార్ 90% ఆఫ్ దిస్ పేషెంట్ డోంట్ రిక్వైర్ ICU కేర్. మనం ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ ప్రైమరీ కేర్ ఇద్దాం. రెమెడిసివైర్ ఒక్కొక్కటి 10,000 అయ్యేది, వాడు 100,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ రోజు అవసరాన్ని బట్టి ఆ రేటుకి తీసుకువెళ్ళారు. అసలు రెమెడిసివైర్ కొరకు జనము ఎంతైనా బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవడానికి సిద్ధపడ్డారు. మనము టోటల్ స్టాక్ మనం తీసుకుందాం, తీసుకొని వి విల్ సప్లై అదే రేటు. ఏమన్నారు? దేర్ ఇస్ నో రెస్పాన్స్. హాస్పిటల్స్, ఒక్కొక్క హాస్పిటల్ కరోనా టైంలో 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలు సరిపోయేంత సంపాదించారు. నాలాంటి వాడికి బాధ ఉండదా? సరే, నేను అందరికి ఫ్రీ చేయమని చెప్పలే, అట్లీస్ట్ ద సిస్టమ్ ఈజ్ గోయింగ్ రాంగ్. లూటింగ్ మనం కట్టెడ్ చేయొచ్చు, మనకు ఫెసిలిటీ ఉంది, దాదాపు 20-30 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వీ విల్ కన్వర్ట్ ఇన్ టు ఏ ప్రైవేట్ అది హాస్పిటల్స్. అక్కడ కావాలంటే 1,000 రూపాయలు రోజుకు ఛార్జ్ చేద్దాం. రోజు 100,000 రూపాయలు ఛార్జ్ చేసిన కనుక 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తే బెటరే కదా, బతుకుతారు కదా, ఆర్థికంగా బతుకుతారు. బతుకుతారు. మీకు తెలుసా, ఒట్టి కరోనా టైంలో అరౌండ్ 22,000 వర్త్ పీపుల్ స్పెండ్ ఆన్ మెడికే, ఓన్లీ కరోనా. అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయింది. ఒక మెడికే ఒక అవసరం వచ్చినప్పుడు, ఆరోగ్య అవసరం వచ్చినప్పుడు అప్పుల్లోకి వెళ్తున్నారు, ఒక విద్యా అవసరం వచ్చినప్పుడు మధ్యతరగతి వాళ్ళు అప్పుల్లోకి వెళ్తున్నారు. మీరు దాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరుకుంటూ, ఇది మీ ద్వారా జరగాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మీ నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు మళ్ళా ఎన్నికైతే అవుతారు, ఏం చేయబోతున్నారు ఇప్పుడు చేసింది కాక? మీ ద్వారా మోదీగిరి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ అందరికీ తెలుసు నేను ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిని. ప్రాంతం నా నియోజకవర్గం తెలంగాణ అండ్ దేశం డెవలప్మెంటే నా ఎజెండా. ఒకటి, ఎయిమ్స్ కంప్లీట్ చేస్తాను విత్ ఇన్ 6 మంత్స్ పూర్తి స్థాయిలో నెమ్మడిపడి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. ఎంప్లాయ్మెంట్, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే మోడీ గారు అనౌన్స్ చేశారో దాన్ని ఫలప్రదం చేసి అత్యధికంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటవి కాకుండా అనేక కేంద్ర పథకాలు ట్యాప్ చేసి ఆత్మనిర్భర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. 3, పెండింగ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే, ఎందుకంటే అది మా
స్టేట్ పర్వ్యూలో ఉంటాయి. సహకరిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించో మెప్పించో వాళ్ళని విజ్ఞప్తి చేసే అవసరం కాళ్ళు పట్టుకోను. తెలంగాణ రాష్ట్రానికి ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయటం ఈ మూడు మెయిన్. తర్వాత ఇంకొకటి ఐడియా ఏముందంటే ఇది టూరిజం సర్కిల్. ఇప్పుడు మా భువనగిరి పార్లమెంట్ ఏంటంటే మెడికల్ హబ్, టెంపుల్ హబ్, ఇరిగేషన్ హబ్ అండ్ ఐటీ హబ్ కావాలని. ఐటీ ఇండస్ట్రీ లేదు, ఐటీ ఇండస్ట్రీ తీసుకురావాలని నా యొక్క కోరిక. ఇంకోటి రాచకొండ గుట్టలు అనే అద్భుతమైనటువంటి ప్రకృతి సంపద, దాన్ని మనం మీకు ఎల్లో స్టోన్ అనే పార్క్ అని మీకు తెలుసు అమెరికాలో. ఒట్టి రాళ్ళు రప్పలు ఉంటాయి కానీ దాన్ని బాగా డెవలప్ చేశారు. అదేవిధంగా నేను దీన్ని ఒక ఎకలాజికల్ రిలీజియస్ పార్కు చేసుకుంటూ మనకు కేదార్నాథ్ లాంటి స్వయంభువ శివ మందిర్ ఉంది, దాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకుంటూ దాన్ని మర్జ చేసుకుంటూ దీన్ని ఎకో టూరిజంగా చేయాలనేది ఒక ఆకాంక్ష. ప్లస్ గతిశక్తి అంటే రోడ్స్ ఇవన్నీ చేయటం. అదేవిధంగా కుల వృత్తుల్ని పరిశ్రమలుగా మార్చాలి. ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలో లోపించింది ఏంటంటే, గమనించింది ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ మీదే ఇన్వెస్ట్ చేస్తారు, దాని మీదనే ఎక్కువ చేస్తారు, ఫైనాన్షియల్ మీద ఎక్కువ చేయరు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఫైనాన్షియల్ దాని మీద మన తెలంగాణ తెలుగులకు జనరలీ కొద్ది తక్కువ ఆసక్తి, దాంట్లో ఎక్కువ మనీ ఉంటుంది, దాంట్లో ఎక్కువ మనీ ఉంటుంది. ప్లస్ సెకండ్ ఏంటంటే ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్. మూడోది ఏంటంటే నాకు విచిత్రమైన కాన్సెప్ట్ ఉంది, విదేశీ వ్యాపారం. బేసికల్లీ ఏంటంటే వీ షుడ్ క్యాప్చర్, ఒకప్పుడు యూరోపియన్స్ అన్ని క్యాప్చర్ చేశారు, మనం క్యాప్చర్ చేయాలి. మాకు లేబర్ ఇక్కడ నుంచి మన వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేయటం అన్నది. వ్యవసాయం అంటే నాట్ ట్రెడిషనల్ వ్యవసాయం, ఒక ఇండస్ట్రియలైజ్ టైప్ ఆఫ్ కార్పొరేట్ అగ్రికల్చర్. ఎందుకంటే అక్కడ మనకు నౌ జనాభా తక్కువ ఉంది, లేబర్ ఈజ్ వెరీ కాస్ట్లీ. మనకు జనాభా ఉన్నారు, జనాభా దాన్ని ఎక్స్ప్లోర్ చేసి మనం ఓన్లీ స్కిల్ సాఫ్ట్వేర్ ఇవే చూస్తున్నాం. వ్యవసాయాన్ని అంతర్జాతీయం చేసి కార్పొరేట్ మనము ఆఫ్రికన్ దేశాల్లో మ్యాక్సిమం మనం కైవసం చేసుకో. కైవసం అంటే మనం వెళ్ళి అక్కడ మన మ్యాన్ పవర్తో దాన్ని అభివృద్ధి, దానికి స్టేట్ సపోర్ట్ ఉండాలి, కంట్రీ సపోర్ట్ ఉండాలి. అంటే దిస్ షుడ్ బి మీకున్న ఆలోచనలు ఎంపీగా గెలుపొంది, అన్నింటినీ అమలు పరచాలని కోరుకుంటాను. అన్నిటికంటే ముఖ్యంగా మా మహా న్యూస్ తరఫున మేము అడిగేది ఏంటంటే, వైద్యం ఉచితంగా అర్హులైన వాళ్ళందరికీ అందించడానికి మీ తరఫున కృషి జరగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. థ్యాంక్ యూ.